డాక్టర్ గారు రాజేశ్వరి గారు ఇలా అడుగుతున్నారండి. మా అమ్మగారి వయసు 55 ఏళ్ళు. తనకి భక్తి చాలా ఎక్కువ, పూజలు ఎక్కువగా చేస్తుంది. ఏదో ఒక దేవుడి పేరుతో వారంలో 3 రోజులు ఉపవాసం ఉంటుంది. ఇప్పుడు తన ఆరోగ్యం బాగుండడం లేదు, అయినా పూజలు ఉపవాసాలు మానడం లేదు. మేము ఎంతగా చెబుతున్నా తనలో మార్పు రావడం లేదు. డాక్టర్ తో కూడా చెప్పించాము. తన పూజలు ఉపవాసాలు మానేస్తే మా కుటుంబానికి ఏమైనా అవుతుందని భయపడుతుంది. కౌన్సిలింగ్ తో మా అమ్మలో మార్పు వస్తుందా అని అడుగుతున్నారు. రాజేశ్వర్ గారు, ముందుగా మీరు గమనించాల్సింది ఏంటంటే, మీ అమ్మగారు దేవుని పేరు మీద చేసే ఈ అతి భక్తి ప్రదర్శన నిజమైన భక్తి కాదని మీరు గుర్తించడం. మీరు వెంటనే మీ అమ్మగారిని ఒక సైకాలజిస్ట్కి తీసుకెళ్ళండి. ఆమెకు ఉన్న అబ్సెషన్స్, తర్వాత ప్రిమానిషన్స్, అన్ఎక్స్పెక్టెడ్ అభద్రతా భావము, ఇవన్నీ కలిసి ఆ వ్యక్తిని పూర్తిగా వాస్తవం నుంచి పారిపోయి దేవుని భక్తిలో ఒక షెల్టర్ లాగా ఆమె తీసుకొని ఆమె జీవిస్తుంది. కాబట్టి మీరు మామూలు డాక్టర్లకు చూపిస్తే ఆ దానికి ఏలాంటి మందు దొరకదు. మామూలు డాక్టర్లకు నీరసంగా ఉంది, శక్తిహీనమని శక్తికి సంబంధించిన టాబ్లెట్స్ ఇస్తారు తప్ప ఆమె నిజమైన మానసిక స్థితికి మందులు ఇవ్వడం వాళ్ళకు సాధ్యం కాదు. కాబట్టి మీరు వెంటనే ఆవిడను సైకాలజిస్ట్ కానీ తీసుకెళ్ళండి. తీసుకెళ్తే ఆమెకు యాంగ్జైటీ ఉందా, లేదు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఓసిడి అంటాం, ఇది చాలా పాపులర్ సెంటెన్స్. సో ఓసిడి ఉందా లేదా గుర్తించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తే ఆమె తప్పకుండా వాస్తవ పరిస్థితులకు వచ్చి భక్తి ఎంత ఉండాలనో అంతే ప్రదర్శించి ఆమె ఆరోగ్యాన్ని కూడా ఆమె కాపాడుకొని మీ కుటుంబాన్ని బాగా ఉంచడానికి అవకాశం ఉంటుంది.